నేను ఇంతకుముందు ఇంగ్లీష్లో అంటే ఇంగ్లీష్లో కొన్ని టిప్స్ చేసి ఒక వీడియో అప్లోడ్ చేశాను డెమోకి సంబంధించిన టిప్స్ అది చాలా చాలా వైరల్ అయ్యి మంచి వ్యూస్ వచ్చినాయి ఈ మధ్య కాలంలో కూడా వైరల్ అవుతూనే ఉంది కాబట్టి తెలుగులో కూడా తీస్తే బాగుంటుంది అప్లోడ్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నాను కాబట్టి ఇది చక్కగా తెలుగు వాళ్ళందరికీ యూజ్ అవుతుంది హాయ్ ఎవరివన్ ఈరోజు మన వీడియోలో మనం టీచర్ జాబ్ కానీ లెక్చరర్ జాబ్ కానీ వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఒక డెమో కండక్ట్ చేస్తారు డెమో అంటే ఏం కాదు ఒక లెసన్ కానీ ఏదైనా ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు ఒక్కొక్కసారి పిల్లల ముందు అంటే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటారు లేకపోతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేయమంటారు ఈ రెండు విధాల డెమో సిస్టమ్ అయితే ఉంది మీరు దేనికైనా సరే ఒకలాగే ఫీల్ అవ్వండి అంటే పిల్లల ముందు చెప్పినప్పుడు ఎలా కంఫర్టబుల్గా ఉంటారో అలాగే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ముందు కూడా చెప్పడానికి అంతే కంఫర్టబుల్గా ఫీల్ అవ్వండి వాళ్ళను కూడా పిల్లల్లాగా మీరు ట్రీట్ చేయాలి ఇంకా ఈ టిప్స్లో మొదటిది ఏంటి అంటే ముందుగా మనం డెమో క్లాస్ ఉంది మనకి రోజు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ ముందు నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టండి అంటే ఒక మంచి టాపిక్ సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన టాపిక్ మీకు రాని టాపిక్ని బాగా ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యి వెళ్ళకండి మీకు ఏదైతే బాగా వచ్చో ఎటువంటి క్వశ్చన్స్ దాని మీద అడిగినా చెప్పగలరో అలాంటి టాపిక్ని మీకు ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్ని మీకు బాగా తెలిసిన టాపిక్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి అంతేగాని కష్టమైనది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ దగ్గర మంచి ఇంప్రెషన్ పొందవచ్చో అలా అనుకోకండి మేబీ దానికి దాంట్లో మీకు రాని క్వశ్చన్ ఏదైనా అడిగారు అనుకోండి అప్పుడు మీరు చెప్పలేరు కదా కాబట్టి మీకు నచ్చింది బాగా వచ్చింది ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకోండి టిఎల్ఎం టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ అంటారు దీన్ని మీరు ప్రిపేర్ చేసి పట్టుకెళ్ళండి ఇది దేనికి అంటే మీ టీచింగ్ కొంచెం అట్రాక్టివ్గా కనిపించడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది ఈ టీఎల్ఎం అనేది కొంతమంది చార్ట్స్లో ఒక టాపిక్ అంతా రాసేసుకొని లాగా రాసేస్తూ ఉంటారు అది అక్కడికి తీసుకెళ్ళి చూపించినప్పుడు కనిపించదు కొంతమంది ఏం చేస్తారు టూ సైడ్స్ ప్లాస్టర్ ఉంటాయి కదా అవి అక్కడే కట్ చేసి అక్కడే అంటిస్తూ ఉంటారు ఒకవైపు ఊడిపోతూ ఉంటుంది ఒకవైపు ఏమో అంటుకుని ఉంటుంది వేరే వాళ్ళు హెల్ప్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటివి అయితే చేయకండి వాటి కంటే బదులుగా కార్డ్బోర్డ్ షీట్ ఉంటాయి కదా అవి తీసుకొని లేకపోతే ధర్మాకోల్ షీట్స్ కానీ తీసుకొని చక్కగా వాటిపైన వైట్ పేపర్ని అంటించి ఏ ఫోర్ షీట్స్ లాంటివి దాని మీద మీ టాపిక్కి రిలేటెడ్గా ఉండేవి రాసుకోండి పెద్ద పెద్ద లెటర్స్తో స్కెచ్ పెన్తో కానీ లేకపోతే ఏదైనా మార్కర్తో కానీ రాసుకోండి అదే మనం చార్ట్ అంటించి ఇలా అనుకోండి చివరి బెంచ్లో ఉన్న వాళ్ళకి కనపడదు లేకపోతే ఇటువైపు సైడ్గా కూర్చున్న వాళ్ళకి ఏం కనిపించదు అదే మీరు ఏదైనా ఒక కార్డ్బోర్డ్ షీట్ అనుకోండి ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఉండండి ఇలా ఇది ఒక డయాగ్రామ్ అనుకోండి లేకపోతే అదే మీ టాపిక్ రిలేటెడ్గా ఏదైనా డ్రా చేశారు అది ఇలా మొత్తం క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ ఇలా చూపించవచ్చు ఇలా ఇలా అని కొంచెం దగ్గరికి కూడా వెళ్ళి చూపించవచ్చు కదా అందుకని ఇలాంటివి చక్కగా ప్రిపేర్ చేసుకొని వెళ్ళండి ఆ చార్ట్స్కి బదులుగా ఓకే బోర్డుకి వెనక్కి తిరిగి రాయొద్దు ఇలా ఈ విధంగా రాయొద్దు ఈ సైడ్ నుంచి ఇలా మాత్రమే రాయండి చూస్తున్నారు కదా ఇలా రాయండి అలాగే లెఫ్ట్ హ్యాండ్తో జరపండి అంతేగాని రైట్ హ్యాండ్తో ఇలా డస్ట్ తీసుకొని ఇలా 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 జరపద్దు మీ బ్యాక్ అసలు మీ స్టూడెంట్స్ కానీ లేకపోతే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కానీ చూపించొద్దు నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఐ కాంటాక్ట్ ఇవ్వండి అంటే అక్కడున్న సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కావచ్చు పిల్లలకి కావచ్చు క్లాసులో ఎంతమంది కూర్చుంటే అంతమంది వైపు మీరు చూడండి వాళ్ళు పెద్దవాళ్ళు కదా వాళ్ళ వైపు చూసి మాట్లాడకూడదని వాళ్ళు ఏదైనా చెప్పేటప్పుడు ఇలా తలం చేసుకొని సార్ చెప్పండి సార్ సార్ చెప్పండి సార్ అలా అనకండి ఐ కాంటాక్ట్ ఇచ్చినప్పుడు మీరు ఎంత కాన్ఫిడెంటో వాళ్ళకి అర్థం అవుతుంది మనం వాళ్ళు ఏం చెప్తున్నారో జాగ్రత్తగా వినండి అలా చేయడం వల్ల మీకు మంచి ఇంప్రెషన్ వస్తుంది ఎందుకంటే మనకి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే అలాంటి యాటిట్యూడ్ ఉంటుంది భయం భయంగా ఉందనుకోండి ఇలా ఓకే సార్ ఓకే సార్ అలా అంటూ ఉంటాం అలా చేయొద్దు ఏమైనా చెప్తుంటే వాళ్ళ వైపు చూడండి వాళ్ళ వైపు చూస్తూ వినండి వాళ్ళ వైపు చూస్తూ చెప్పండి ఈ విధంగా ఉండండి ఇంకొకటి ఏంటంటే స్ట్రైట్గా నిల్చోండి ఇలా వంగిపోయి ఇలా ఉండకండి ఓకేనా స్ట్రైట్గా ఈ షోల్డర్స్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి నించోమన్నాను కదా అని ఇలా పోవద్దు స్ట్రైట్గా నించోని చక్కగా హ్యాండ్స్ మూమెంట్ కూడా ఫ్రీగా ఉండాలి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చక్కగా చేతులు హ్యాండ్స్ మూమెంట్ ఉన్న ఉన్నప్పుడు మనకి కొంచెం భయం పోతుంది అందుకని ఇలా ఇలా చెప్తే మనకి మాటలు కూడా రావు అందుకని ఒక్కొక్కసారి ఇలా మాట్లాడేటప్పుడు మనం ఇలా ఎలా అంటూ ఉంటాం చేతులు ఏంటంటే ఒక్కొక్కసారి మనం మాటలు ఆగిపోయినప్పుడు ఈ చేతులు మనకి హెల్ప్ చేస్తాయి అది మీరు నమ్ముతారో నమ్మరో అది మీ ఇష్టం ఇది మాత్రం ట్రూ మన చేతులు ఫ్రీగా మూవ్ చేసినప్పుడు మనం ఏదైతే చెప్పాలనుకున్నామో ఫ్రీగా చెప్పేస్తాం ఇది ఒక టెక్నిక్ కాబట్టి చేతులు ముడుచుకొని ఎలా చెప్పొద్దు ఇలా చేతులు కట్టుకొని చెప్పద్దు ఫ్రీగా హ్యాండ్ మూవ్మెంట్ ఇవ్వండి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయండి ఏదైనా చూపించండి ఇలా రాసి చూపించండి అలా చేయండి నెక్స్ట్ బోర్డు యూసేజ్ బోర్డు యూసేజ్ ఏంటంటే చెత్త చెత్తగా ఎంత మహాభారతం రాయకండి ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో కొన్ని పాయింట్స్ కీ పాయింట్స్ మాత్రమే రాసి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయండి దానికి మళ్ళీ సబ్ డివిజన్స్ ఏమైనా ఒక హెడ్డింగ్ పెట్టినప్పుడు దానికి సబ్ డివిజన్స్ ఏమన్నా ఉంటే సబ్ హెడ్డింగ్స్ ఏమన్నా ఉంటే అవి మాత్రమే రాసి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రతీది బోర్డు మీద రాయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది వినేవారికి చూసేవారికి కూడా బోరింగ్గా ఉంటుంది కాబట్టి మీ డెమో ఎట్రాక్టివ్గా ఉండేలాగా చూసుకోండి క్లాసులో ఎంతమంది ఉంటే అంతమంది వైపు చూస్తూ కవర్ చేస్తూ ఇలా మొత్తం చూస్తూ చెప్పాలి అంతేగాని ఫస్ట్ బెంచ్లో ఉన్న వాళ్ళతో వాళ్ళని మాత్రమే చూస్తూ లేకపోతే ఇటువైపు ఉన్న ఇద్దరిని మాత్రమే చూస్తూ లెసన్ కానీ టాపిక్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటే రిమైనింగ్ దగ్గర బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది అంటే సబ్ సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్స్ కనుక చూస్తే అది మైనస్ అవుతుంది కాబట్టి అందరూ వంక చూస్తూ చెప్పండి అలాగే మన ఫేస్ ఎలా ఉండాలంటే సీరియస్గా ఉండకూడదు కొంచెం స్మైలీ ఫేస్గా ఉండాలి స్మైలీ ఫేస్తో చెప్పాలి మరీ స్మైలీ ఫేస్ అన్నాను కదా అని అన్నిటికీ పనికి రాని దానికి పనికి వచ్చేదానికి నవ్వేస్తూ చెప్పద్దు జస్ట్ ఎక్కడైతే స్మైల్ చేయాలో అక్కడ స్మైల్ చేస్తూ మోస్ట్లీ కూల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి మీకు తెలిసిన టాపిక్ తీసుకోమని చెప్పాను కదా అలా అయితే మీరు ఎట్నుంచి తిప్పి తిప్పి క్వశ్చన్ అడిగినా సరే చెప్పగలరు ఒకవేళ ఇన్ కేస్ చెప్పలేకపోతే ఏమీ భయపడద్దు మీకు రాని క్వశ్చన్ అయితే వాళ్ళు అడిగారు ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయలేకపోయారు అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి అంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి మీకు ఒక మంచి పాయింట్ చెప్పారు కదా మీకు తెలియంది థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ మీ సార్ థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ మీ మ్యామ్ రియల్లీ ఐ డోంట్ నే అబౌట్ ఇట్ అని చెప్పి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి ఏమీ పర్వాలి అందరికీ అన్ని విషయాలు తెలియాలని ఏమీ లేదు కదా టీచర్ అంటేనే తెలుసుకునేవాడు నిరంతరం నేర్చుకునేవాడే టీచర్ మనం నేర్చుకుంటాం నేర్పిస్తాం నేర్చుకుంటాం నేర్పిస్తాం ఇదే కదా మన డ్యూటీ కాబట్టి అన్ని విషయాలు తెలియాలని లేదు ఏదైనా మనకి మీకు తెలియంది చెప్పినప్పుడు ఈ మాట చెప్పండి ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఈ రోజుల్లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి అస్సలు జాబ్ ఆపర్చునిటీస్ అయితే దొరకట్లేదు కాబట్టి మీ కమ్యూనికేషన్ మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఇట్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ ఓకే ఇంగ్లీష్లో మాత్రం ఉండేలా చూసుకోండి తెలుగు యూస్ చేయకుండా మీరు ముందుగానే ప్రిపేర్ అయిపోండి ఎందుకంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీరు అట్రాక్టివ్గా కనిపిస్తారు ఎదుటివారికి మీకున్న సబ్జెక్ట్ కంటే మీకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి కాబట్టి చక్కగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయండి క్వశ్చన్ అడగడం అంటే పిల్లల్ని మన టాపిక్లోకి తీసుకురావడం ఎంతసేపు టీచర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతే పిల్లలకి ఏం అర్థమవుతుందో ఎంతవరకు అర్థమైందో మనకు తెలియాలి కదా అలాంటప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్స్ అడగాలి అంటే లెసన్ చెప్పేటప్పుడు క్వశ్చన్స్ ఆ లెసన్ మీరు ఏదైతే చెప్తున్నారో ఆ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి కంటిన్యూస్గా అడుగుతూ ఉండాలి ఇది కూడా మీరు డెమోలో చేయొచ్చు అంటే అక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కూర్చున్న పిల్లల కూర్చున్నా మీరు ఇది చేయొచ్చు మీరు చెప్పే టాపిక్ సంబంధించి చిన్న చిన్న క్వశ్చన్స్ వాళ్ళని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు అప్పుడు మీ టాపిక్లోకి వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు అప్పుడు సంథింగ్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి క్వశ్చన్స్ అడుగుతూ ఉండండి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి క్వశ్చన్స్ అడుగుతూ ఉండండి ఇదంతా కూడా ఒక హ్యాపీ మూడ్లో జరిగేలాగా చూసుకోండి ఆ క్లాస్ రూమ్లో మీకు ఇచ్చిన ఫార్టీ మినిట్స్ ఆర్ థర్టీ మినిట్స్ టైంని మీరు యూస్ చేసుకోండి ప్రతి నిమిషం కూడా యూస్ చేసుకోండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అంటే మీరు భయం భయంగా క్లాస్ రూమ్లోకి అడుగుపెట్టి వాళ్ళు ఏం అడుగుతారు నాకు రాని అడుగుతారేమో అది మైండ్లోంచి తీసేయండి ఓకే మీకు ఏదైతే వచ్చిందో అది కాన్ఫిడెంట్గా మీరు చక్కగా ప్రజెంట్ చేయండి వాళ్ళు ఏమడుగుతారు అడుగుతారు అనేది మనకు అనవసరం మన ప్రజెంటేషను మనం న్యాయం చేసేలాగా ప్రిపేర్ అవ్వాలి అప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు మ్యాక్సిమమ్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి లేదు అంటే ఇందాక నేను చెప్పాను కదా అలా చేయండి అంతేగాని బిగు పోయి భయం భయంగా చాటలు పెట్టేసి చాట్లు తుడుచుకుంటూ అలా చేయకండి ఫ్రీగా ఉండండి హ్యాపీగా ఉండండి అక్కడ ఉన్నది టీచర్స్ అయినా సరే పిల్లల్లా ఫ్రీ ఫ్రీగా ఫీల్ అవ్వండి అలాగే అక్కడ అక్కడ ఉన్నది పిల్లలైతే మీకు ఇంకా హెల్ప్ ఎందుకంటే వాళ్ళతో కొంచెం సేపు మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు వాట్స్ యువర్ నేమ్ అదే అడుగుతూ మనం చక్కగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వచ్చు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయినా సరే మీరు ఏం ఫీల్ అవ్వక్కర్లేదు వాళ్ళతో కూడా చక్కగా ఫ్రీగా స్మైలీ ఫేస్తో మీరు డీల్ చేయండి మీ వంతు మీరు ట్రై చేయండి జాబ్ రావడం రాకపోవడం అనేది ఇంకా వాళ్ళ ఇష్టం ఒకవేళ రిజెక్ట్ అయ్యారు అనుకోండి ఇది ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోండి ఇందులో చేసిన మైనస్ పాయింట్లన్నీ కూడా రెక్టిఫై చేసుకొని తర్వాత డెమోకి మళ్ళీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు కదా కాబట్టి ఎక్కడ మీరు డిజబ్ పాయింట్ అవ్వద్దు ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఎవరికైతే ఎవరైతే టీచర్ జాబ్కి వెళ్ళాలి అనుకుంటున్నారో అలాంటి ఫ్రెండ్స్ మీకు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్